అన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలేయ్యా, ఇదెట్లా? సరే, నే చెప్పినట్టు చెప్పియ్యాడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడాడు ఎందుకు రా చవట? అలా ఏడుస్తావు ఎందుకు రా చవట? నాన్నగారు, అమ్మా ఏం కూర వండమన్నారా? అడిగి రమ్మండి. ఏదో ఒకటి తగలేమును పో. ఏదో ఒకటి తగలేమును పో. రే, ఈ చదువు చట్టుబంటలు కాను, నోరు పోయిరా మురుకుడా. నమస్కారం అమ్మదేవా. మమ్మల్ని ఉన్నపాలగా రమ్మని మహారాజు గారు తెలవైంది. అలాగా, ఇదిగో వస్తున్నాను. మేము రా మహదేవా. ఏ ముద్ర బాబు, ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి పాత పాఠాలన్నీ చదువుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్తాం. నేను వెళ్ళొస్తాను, మీరు తలుపులు వేసుకోండి. ఆగండ్రా, గురువు గారు తలుపు లూ అన్నారు. లూ అంటే బహువచనం. మరి ఒక తలుపు వేసేలా? ఇంకా తలుపులు ఏమైనా తెరిచి ఉన్నాయో చూద్దాం. పదండ్రా, పదండి, పదండి, పదరా. ఎలాగ్రా వేసి తలుపు? అలా గంజి పట్టుకొని వెయ్యాలి. అరే చూడరా, అది పోతూ ఉంది. మహా తెలియదు పెట్టాడు గురువు గారు. ఇది గట్టికెళ్ళ పట్టుకొని ఇలా వేయంట్రా అన్నాడు. దాని మొహం ఎక్కడి పోతుంది చూడండి గారు. దానికి బుద్ధి లేదురా. ఆగండి. ఇప్పుడు చూడండి, ఈ తలుపు వేళాకాలం ఎక్కువగా ఉందిరా. దీని పొగలు అంటే చూద్దాం. అయ్యయ్యో, మీకేం పోయే ద్వారా వచ్చిందా? మీ మొహం అంటే బంగారం లాంటి ద్వారా ఉందా? ఊళ్ళలాగేశారు. ఈ ద్వారబంధం మీద గొడవ బంగారు పోతుందే, ఎంత ఆశ్చర్యం! ఆశ్చర్యం కాకపోతే కలలో కనిపించిన కన్య రాజమందిరంలో ప్రత్యక్షం కావటం ఏమిటి? పరమేశ్వర సంకల్పం మహారాజా. ఆవిడ రాకతోనైనా తమకు వివాహేచ్ఛ కలిగిందంటే మాకెంతో సంతోషం. కానీ తమ వంటి వారికి మహారాణి కాబోయే ఆ కన్యకామణి యొక్క వంశం ఏమిటో, పేరేమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే తమరిని పిలవనంపించాను. దయచేయండి. అమ్మా, మహారాజ్ గారు ఏం చేస్తారు? సుందరి, వీరు మా కుల గురువు పరమానందవలేనియుడు రణమిల్లు. అమ్మా, మీ జన్మ కారణంగా ధన్యత చెందిన మీ వంశనామం ఎట్టిదు, మీ నామధేయం ఏమిటో దయచేసి సెలవివ్వండి. జ్ఞాపకం లేదు. మహారాజా, అన్నింటికీ కారణమైన తన మెడలోని ఆ రుద్రాక్ష మాలనామికి ఇవ్వండి. సుందరి, నీకు దుఃఖం ఎందుకు? ఇక్కడ ఎవరేం అపకారం చేశారు? నువ్వే, నువ్వే నాకు తీరని అపకారం చేశావు. మేమా? మేము నీకు చేసిన అపకారం ఏంటి? ఇంకేం చేయాలి? మానవుడవైన నీ స్పర్శతో నేను మానవ కన్యనయ్యాను. అమ్మా, అయితే నువ్వు దేవకన్యవా? అవును స్వామి, నేను గంధర్వరాజ కుమార్తె, చిత్రలేఖను. చిత్రలేఖ? ఇది మహారాజ మందిరం. ఇక్కడ నీకు ఏ బాధ లేదు. ఇంకేం బాధ కావాలి దుష్టుడా? ఇంకా నేను మళ్ళీ గంధర్వ లోకం పోగలను,
అయ్యో నేను మానవ కన్యనయ్యాక ఈ బ్రతుకెందుకు మానవత్వం నీవనుకున్నంత అల్పమైంది కాదమ్మా అల్పం కాక ఏమున్నది స్వామి రుక్జరా మరణాలకే కదా మానవత్వం అమ్మా నువ్వు అర్థం చేసుకోలేదు అమృత సేచనంతో అమరత్వం పొందిన మీకు మరణం యొక్క మహిమేమి తెలుసు సురాసురులైన ఈ కర్మభూమి ఎందు జన్మించి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తపోధనులైతే గాని శివసాహిత్యం పొందలేరమ్మా అయితే గురుదేవ ఆ తపోవిధానం నాకు ఉపదేశించి నన్ను ఉద్ధరించండి అలాగే తల్లి పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తాను గురుదేవ ఇప్పుడే వస్తాను మహారాజా రా తల్లి మహానుభావ ఏమిటి నేను ఆమెను వివాహమాడదలుచుకుంటే మీరు వైరాగ్యం బోధించారేమిటి బోధించినంత మాత్రాన అందరికీ వైరాగ్యం అలవడుతుందా మహారాజా మరి ఇప్పుడు చిత్రలేఖ మానవ కన్య సమరం నవమన్మథ స్వరూపులు ఆమె అభిరుచుల్ని అనుసరించి ప్రవర్తిస్తే త్వరలో ఆమె మిమ్మల్ని పరిగ్రహించవచ్చు నేను వెళ్ళొస్తాను నంది నువ్వైనా చెప్పరా ఏం కుంపు మురిగింది బాబరే మీరు చెప్పేదేమిటో తెలియకుండా ఉంది ఏడ్చినా చెప్పండి చెప్పేనా ఏడవండరా ఏడుస్తుంటే ఎలా చెప్పగలవండి ఒరే ఒరే మరి మీ నోళ్ళు పడిపోను ఊరుకోండరా ఒరే పని ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలరా మాలో ఒకరు ఏట్లో పని కొట్టుకుపోయారండి కొట్టుకుపోవడం ఏమిటండి మొహం అందరూ ఉన్నారే లేవండి మేము ఏడుగురేవండి అవును ఆరుగురే ఉన్నామండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒరే వాజమ్మ మొదట నిన్ను నీవు లెక్క పెట్టుకుని తక్కిన వాళ్ళని లెక్క పెట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకరి ఏట్ల నుంచి ఎక్కువగా కూడా వచ్చారు ఆ వచ్చిన వారు ఏమైనా చెప్పుతారు మహాదేవ ఆకాశం నుంచి దిగి వచ్చిన అప్సరస మహారాజు గారు ఆమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించారు ఏంటండి మీ వెళ్ళాపడు అయితే నేను చెప్పిన వాళ్ళు నమ్మవా చాలు చాలి మీరు చెప్పేదేమిటి నేను నమ్మేదేమిటి కళ్ళారు చూస్తే అంతా తెలుసుకోండి మహాదేవ జపం చేస్తున్నట్టున్నారే ఎవరు నీవు మహారాజు గారి సేవ చేసే రాజనర్తికి నేను రంజిని కాబోయే రాణిగారు ఏం చేశారంటే దర్శనం చేద్దామని వచ్చాం రాణి ఎవరు మీరే మిమ్మల్ని మహారాజు గారు వివాహం చేసుకుంటారటగా తాలి ఈ వ్యర్థ ప్రయత్నం మానుకోమని మీ రాజు బుద్ధి చెప్పు వెళ్ళు క్షమించండి నేనే తెలియక అపోహపడ్డాను రే పని కైలాసం ఇవాళ భోజనం కొంచెం బరువైందిరా కాసేపు విశ్రమించాలి అలాగే గురువు గారు మీకు పరుపు వేస్తాం విసిరితే కాళ్ళు కూడా పడతాం ఒరే పరుపు ఏంటిరా